గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. షిరిడి సాయిబాబా మహమ్మదీయుడు అంటే సాయిభక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. అంతేకాకుండా అతడు ముస్లిం అనే విషయాన్ని ఎక్కడా కూడా చెప్పలేదు. అతడు సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవాడు, మహమ్మదీయుల దగ్గర పెరిగాడు. అందువలన అతని వస్త్రధరణ అలవాట్లు అలా ఉన్నాయి. అతడు ఆ రోజులలో హిందువులకు మహమ్మదీయులకు సయోధ్య కుదర్చడం కోసమని వచ్చిన దత్తాత్రేయ అవతారము, గురుస్వరూపము, శివస్వరూపము, సాక్షాత్తు పరబ్రహ్మము, భగవంతుడు అని చాలా గొప్పగా అభివర్ణించి పొగుడుతూ ఉంటారు. ఇతను హిందువే అని చెప్పడానికి ఉదాహరణగా మసీదులో అతడు జీవిత పర్యంతము వెలిగించిన ఒక మంటను అగ్నిహోత్రము అని చూపిస్తూ ఉంటారు. మన ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకారులు కూడా ఎన్నోసార్లు ఈ సాయిబాబా మీద ప్రసంగాలు, వీడియోలు చేసేటప్పుడు కూడా అందులో ప్రత్యేకంగా ఈ సాయిబాబా నైష్టిక బ్రహ్మచారి, సన్యాసి, అతడు హిందువు, మసీదులో అతడు జీవిత పర్యంతము నిత్యాగ్నిహోత్రము చేసేవాడు, ఇతడు నిత్యాగ్నిహోత్రి అని గొప్పగా పొగుడుతూ ప్రసంగాలు, వీడియోలు చేసేస్తారు. ఈ సాయిబాబా కాల్చిన మంట చల్లారాక, అంటే ధూని చల్లారాక, అందులో ఉండే బూడిదని ఊది అనే పేరుతో సాయిభక్తులు చాలా విశేషంగా భావించి దానిని చాలా గొప్పగా తెచ్చుకొని అపురూపంగా వారి దగ్గర దాచుకుంటారు. ఆ ఊది అనేది, ఆ ఊది పొట్లం తమ దగ్గర ఉంటే ఈ లోకంలో ఏ కష్టాలు, రోగాలు, ఏ విధమైన ఈతి బాధలు కూడా తమ దరికి చేరవు అని వాళ్ళు బలంగా నమ్ముతారు. సరే, ఒకసారి ఈ అగ్నిహోత్రం గురించి సనాతన ధార్మిక గ్రంథాలలో ఏమని ఉంది? ఈ సాయిబాబా అనే అతను మసీదులో చేసిన ధుని అనే దాన్ని అగ్నిహోత్రం అంటారా? అగ్నిహోత్రము ఎలా చేయాలి అనే పద్ధతిలో ఇతను అసలు అగ్నిహోత్రం చేశాడా? అసలు ఈ అగ్నిహోత్రం గురించి శాస్త్రాలలో ఏమని ఉంది? మసీదులో ఈ సాయిబాబా అగ్నిహోత్రం ఎలా చేశాడు? ఇవి ఒకసారి చర్చిద్దాం. పంచమ వేదమని ప్రస్తుతించబడిన మహాభారతము అశ్వమేధిక పర్వములో అగ్నిహోత్ర విధి విధానాల గురించి, అగ్నిస్వరూపము, అగ్నిహోత్ర విధి, అగ్నిహోత్ర మహిమ అనే విషయాల గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజుల వారికి ఉపదేశించాడు. నేను ఈ శ్లోకాలన్నీ ఇప్పుడు చదవను, కానీ సంక్షిప్తంగా తాత్పర్యం మాత్రం వివరిస్తాను. ఇక్కడ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుల వారు కృష్ణ పరమాత్ముని అడుగుతున్నాడు, దేవదేవేశ్వర, హోమము ఏ రీతిగా చేయాలి? అగ్ని ఎన్ని రకాలు? దాని వేరువేరు రూపాలు ఏమిటి? ఏ అగ్ని ఎక్కడ ఉంటుంది? అగ్నిహోత్రము చేసే మనిషి అగ్నిలో హోమం చేసి ఏ లోకాన్ని పొందుతాడు? పూర్వము అగ్నిహోత్రానికి నిమిత్తము ఏది? దేవతల కోసము ఏ రీతిగా హవనము చేయబడుతుంది? వారు ఎలా తృప్తులు అవుతారు? అగ్నిహోత్రికి ఏ గతి కలుగుతుంది? త్రేతాగ్నుల స్వరూపము తెలియకుండా వాటిలో అవధిపూర్వకముగా హవనము చేసినట్లయితే, లేదా ఉపాసనలో లోపము జరిగితే ఆ త్రివిధాగ్నులు అగ్నిహోత్రికి ఏ హాని కలిగిస్తాయి? అగ్నిని పరిత్యజించిన లేదా అవమానించిన పాపాత్ముడు ఎలా జన్మిస్తాడు? ఈ విషయాలన్నీ నాకు సంక్షిప్తంగా చెప్పండి. ఎందుకంటే స్వామి, నేను భక్తితో మీ శరణు కోరాను. కావున స్వామి, మీరు సర్వజ్ఞులు, అందరికంటే గొప్పవారు, సాక్షాత్తు పరమాత్ముడు, కనుక మీకు నేను నమస్కరించి భక్తితో అడుగుతున్నాను అని ధర్మరాజు వారు కృష్ణ పరమాత్మని అగ్నిస్వరూపము, అగ్నిహోత్ర విధి, దాని మహిమ గురించి అడుగుతూ ఉన్నాడు. స్వామివారు ఏం చెప్తున్నారో చూద్దాం. క్రింద కృష్ణ పరమాత్ముడు ధర్మరాజు వారితో ఇలా చెప్తున్నాడు. రాజా, మహాపుణ్యదాయకమైన పరమధర్మస్వరూపమైన ఈ అమృత వర్ణన విను. ధర్మపరాయణుడైన అగ్నిహోత్రి భవసాగరం నుండి తరించి ఇతరులను తరింపజేస్తాడు. నేను సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని రూపంలో లోకాలన్నింటినీ సృష్టించాను. జనులకు మేలు కలిగించడానికి నా ముఖం నుండి అగ్నిని వెలువరించాను. ఈ రీతిగా అగ్నితత్వము ప్రాణులందరికంటే ముందుగా నా నుండి ఉత్పన్నమైనది. కనుక శాస్త్రాలు తెలిసిన బుద్ధిమంతులైన విద్వాంసులు దానిని అగ్ని అన్నారు, దానిని ఆరాధించారు. అన్ని కార్యాలలో అన్నింటికంటే ముందు ప్రజ్వలితమైన అగ్నిలోనే ఆహుతులు ఇస్తారు. అందుకే దానిని అగ్ని అని పిలుస్తారు. దానిని చక్కగా పూజించినట్లయితే అగ్రే గతి అంటే పరమపదము అంటే మోక్షము కలిగిస్తుంది.
కనుక దేవతలలో కూడా ఈ అగ్ని ప్రసిద్ధికెక్కినది. విధిని ఉల్లంఘించి ఇందులో హోమము చేస్తే ఒక క్షణంలో యజమానిని అంటే హోమము చేసిన వారిని తినివేసేంత శక్తి అగ్నికి ఉంటుంది. ఈ అగ్ని సర్వభూత స్వరూపము, దేవతలకు ముఖము, ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అదుపులో ఉంచుకున్న సిద్ధులైన సప్తర్షిగణము అగ్ని యొక్క ఆరాధనలో తత్పరులు కావడం చేతనే దేవతాస్వరూపాలు పొందారు. అగ్ని ప్రజాపతి యొక్క స్వరూపము, అగ్ని బ్రహ్మస్వరూపము, ఎందుకంటే బ్రహ్మ నుండే అది ప్రాదుర్భవించింది. దక్షిణాగ్ని రుద్రస్వరూపము, హోమం ఆరంభించినది మొదలు చివరి వరకు ఆహుతులు వేసే అహవనీయ అగ్ని స్వయముగా నేనే. విశ్వవిధాత అయిన బ్రహ్మదేవుడే అందరికంటే ముందు అగ్నిహోత్రాన్ని ప్రకటించాడు. వేదాలు, అగ్నిహోత్రము స్వతసిద్ధంగా పుట్టాయి. వీటికి వేరే కర్తలు ఎవరూ లేరు. వేదాధ్యయనానికి ఫలము అగ్నిహోత్రం. చతుర్వేదాలలోని మంత్రాల కలయిక వల్ల అగ్నిహోత్రం ప్రవర్తిల్లుతుంది. ఋగ్యజుస్సామధర్వణ వేదాలలోని పవిత్ర మంత్రాలు, మీమాంసా సూత్రాలు అగ్నిహోత్ర కర్మలను ప్రతిపాదిస్తున్నాయి. ఈ రీతిగా జగత్తు అంతా అగ్నిహోత్రం కోసమే రచించబడింది. అగ్నిహోత్రము చేసేవారి యొక్క సుకృతాలు అంటే పుణ్యాలు సూర్యుడు ధరిస్తూ ఉంటాడు. అగ్నిహోత్రాన్ని అవమానించిన వారు, నిరాదరించిన వారు దురాచారులుగా, దరిద్రులుగా, అంగహీనులుగా, రోగులుగా జన్మిస్తారు. అందుకని ఊర్ధ్వగతి కావాలనుకునే ద్విజులు ప్రతిదినము విద్యుక్తంగా అగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రాన్ని ఆత్మ వంటిదిగా భావించి ఎప్పుడూ దానిని అవమానించడము కానీ, ఒక్క క్షణమైనా పరిత్యజించడము కానీ, నిరాదరించడము కానీ చేయకూడదు. ఇది మహాభారతంలో అశ్వమేధిక పర్వములో సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే ధర్మరాజుల వారికి ఉపదేశించిన అగ్నిహోత్ర విధి, అగ్నిహోత్ర మహిమ, అగ్నిస్వరూపం గురించి సంక్షిప్తంగా కొంత తాత్పర్యం మాత్రమే వివరించాను. ఇప్పుడు షిరిడి సాయిబాబా మసీదులో వెలగబెట్టిన ధ్వని లేదా మంట ఎలా చేశాడనేది ఒక్కసారి చూద్దాం. షిరిడి సంస్థాన్ వాళ్ళు ప్రచురించిన సాయి సచరిత్రము అనే గ్రంథము 45వ పేజీలో ఇలా ఉంది. చలిని కాల్చుకునుటకు ధునికెదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నాంచి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. అంటే ఈ సాయిబాబా అట చలి కాల్చుకోవడానికి ఒక మంట వేసుకునేవాడు మసీదులో. దానికి ధుని అని పేరు. దానికి ఎదురుగా కూర్చొని చలి కాల్చుకునేవాడట. పాపం స్పష్టంగా రాశారండి వీళ్ళు, చలి కాల్చుకోవడం కోసము ఆయన మంట వేసుకునేవాడట. పాపము అక్కడ చలి విపరీతంగా ఉండేదేమో, బహుశా రాత్రులందు ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది. అందులోని పాపం ఈ సాయిబాబాకేమో ఉపశమ వ్యాధి ఉందని కూడా ఈ పుస్తకంలో చాలా చోట్ల రాశారు. ఎందుకంటే ఆయన నిరంతరము కూడా ఈ చుట్ట పొగాకు ఎప్పుడు కాలుస్తూ ఉండేవాడు, దగ్గుతూ ఉండేవాడు, ఉబ్బసం ఉంది అతనికి. రాత్రులు ఈ ఉబ్బస వ్యాధిగ్రస్తులకి సహజంగానే చలి ఎక్కువగా ఉంటుంది. ఆ చలి కోసమని ఆయన రాత్రంతా కూడా మంట వేసుకొని ఆ మంట ముందు పొగాకు చుట్టలు ఆ చిలుములో పెట్టుకొని కాల్చుకుంటూ గడిపేసేవాడట. 52వ పేజీలో ఇలా రాసి ఉంది. మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టి ఉండేవి. ఇతను మంటలు వేసి 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 ఆ మసీదు గోడలు ఎప్పుడు మసిబట్టిపోయి ఉండేదట. ఆ మసిబట్టిన గోడల్ని రాధాకృష్ణాయి అనే ఒక హిందూ మహిళ ఆ మసీదులోకి వెళ్ళి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండేదట. సరే, ఈ మంటనే సాయి భక్తులు, సాయి మతం వారు అగ్నిహోత్రం అనుకుంటే, ఈ అగ్నిహోత్రం ముందు కూర్చొని ఈ సాయిబాబా గారు వల్లించే బీజాక్షర మంత్రం ఏంటో ఒకసారి చూద్దాం. ఇదే సాయి సచరిత్రము అనే పుస్తకంలో 45వ పేజీలో కానీ చూస్తే, కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నాంచి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు ఆ ధునులో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. ఇతను ధుని ముందు కూర్చొని అంటే అగ్నిహోత్రం ముందు కూర్చొని పలికిన బీజాక్షర మంత్రం ఏంటంటే అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనుకుంటూ పెద్ద పెద్దగా అల్లా నామస్మరణ చేసుకుంటూ రాత్రంతా ఆ చలిమంట ముందు గడుపుతూ ఉండేవాడనమాట. ఇదే పుస్తకంలో 60వ పేజీ కానీ పరిశీలిస్తే ఇలా రాసింది. వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుతూ ఉండేది.
ఈ సాయిబాబా నిరంతరము కూడా అలా నామస్మరణ చేసుకుంటూ జీవితమంతా గడిపాడు. అతని నడుకపైన అలా నామము ఎప్పుడు నాట్యమాడుతూ ఉండేదట. అంతే కదండి, వీళ్ళు అభివర్ణించి చెప్పే అగ్నిహోత్రం ముందు కూర్చొని ఈ సాయిబాబా గొప్ప మహత్కార్యం ఒకటి చేసేవాడట. ఈ సాయిబాబా ధుని ముందు కూర్చొని చేసిన మహా గొప్ప తపస్సు ఏమిటంటే, ఇదిగోండి 61వ పేజీలో కింద చూస్తే ఇలా రాసింది. బాబా ఎల్లప్పుడూ ధునిగెదురుగా ధ్యానమగ్నులై కూర్చునుడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. అదండి సంగతి. ఏంటి, అర్థమైందా? ఇతను ద్వారకామాయి అని పేరు పెట్టబడిన మసీదులో చలి కోసం వేసుకున్న మంట దగ్గరే రాత్రిపూట చెంబుకు వెళ్ళే పరిస్థితి అప్పట్లో లేదు కాబట్టి, ఈ బాత్రూంలు అవేమీ ఆ రోజులో లేవు కాబట్టి, నైట్ కానీ లేదా అర్ధరాత్రి కానీ అత్యవసర పరిస్థితి అయి కడుపు బాగాలేకపోతే అతడు మల విసర్జన మూత్ర విసర్జన రెండూ కూడా ఆ ధుని దగ్గరే కనెక్ట్ చేసేవాడట. ఆ షిరిడీలో లెండీ తోపు అనే ఒక 6 బైలు ఒక చిన్న అడవి లాంటి తోపు ఒకటి ఉండేది. అక్కడికి ఆ ప్రాంతవాసులందరూ కూడా అప్పట్లో బహిర్భూమికి మలమూత్ర విసర్జనకు వెళ్ళేవారు. బాత్రూంలు అవి లేని రోజులు కాబట్టి ఇతడు కూడా రోజులో 2-3 సార్లు ఆ లెండి తోపుకు చెంబుకు వెళ్ళేవాడు చెంబట్టుకొని. ఒకవేళ కానీ అర్ధరాత్రి ఎప్పుడైనా ఇతనికి కడుపు బాగాలేక ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మల విసర్జనను మూత్ర విసర్జన రెండూ కూడా ధుని దగ్గరే కనెక్ట్ చేసేవాడట. అవి ఈయన ధునిలో వేసిన ఆహుతులు. ఇంకా ఈ బాబా గారు చేశారు అని చెబుతున్న అగ్నిహోత్రంలో ఆహుతులు ఏం వేశాడో చూద్దాము. ఈ షెడ్డి సంసారం వల్ల పుస్తకంలో 311వ పేజీలో ఒకసారి చూడండి. బాబా తమ తలగుడ్డ కఫని లంగోటి తీసి వారిని చించి ముందున్న ధునులోనికి విసిరివైచిరి. దీని మూలంగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. అర్థమైందా? బాబా అట తమ తలగుడ్డ అంటే ఆ తలకు చుట్టుకుంటాడు కదా, అది కఫని అంటే ఆ పొడుగ్గా ఉండే గౌన్ అన్నమాట. లంగోటి, లంగోటి అంటే ఆ రోజులలో అండర్వేర్, ఇవన్నీ కూడా తీసేసి చించి ముందున్న ధునులోకి ఆ మంటలోకి విసిరి వేసేవారట. ఆయన 6 నెలలైనా స్నానం చేసేవాడు కాదని ఆ పుస్తకంలోనే చాలా చోట్ల రాస్తుంది. ఆ వస్త్రాలు కూడా ఆయన కట్టుకున్నవి 8 నెలలైనా సరే మార్చేవాడు కాదట. ఒకసారి కట్టుకుంటే అవి చినిగి మట్టి బట్టి మురికి బట్టి అలాగా కంపు కంపుగా అయిపోయి పాడైపోయి అయిపోతే ఇక వాటన్నిటిని శుభ్రంగా తీసేసి చించేసి ఆ ధునులోకి విసిరేసేవాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ వేరే కొత్త వస్త్రాలు కట్టుకునేవాడు. మరలా అవి పాడైపోయి చినిగేంత వరకు అలాగే ఉంటాయి ఒంటి మీద. ఆ తర్వాత వాటిని తీసి ఆ మంటలోకి విసిరేసేవాడట. అది సంగతి. ఈతను ఉతకకుండా విడిచిన వస్త్రాన్ని, మలినమైన వస్త్రాన్ని, చినిగిన వస్త్రాన్ని తీసి దిగంబరంగా నగ్నంగా ఆ మంట ముందు నుంచొని ఆ వస్త్రాలను ముక్కలు ముక్కలుగా చించి ఆ మంటలోకి విసిరేసేవాడటండి. అది ఈయన అగ్నిహోత్రంలో వేసిన ఆహుతులు. ఇకపోతే ఈ షిరిడి సాయిబాబా అగ్నిహోత్రాన్ని ఎంత గొప్పగా గౌరవించేవాడో ఆదరించేవాడో ఒకసారి చూద్దాము. ఈ పుస్తకంలో 278వ పేజీ అని పరిశీలిస్తే ఇక్కడ ఇలా రాసుంటుంది. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బుటనవేలితో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుతూ ఉన్న దీపము ఆర్పి చావడికి బయలుదేరేవాడు. అంటే అప్పట్లో చావడి ఉత్సవం అని ఒక ఉత్సవం ఈయన ఉండగానే మొదలుపెట్టారు. ఆ ఉత్సవానికి ఇతను కూడా బయలుదేరేవాడట. ఆ బయలుదేరే ముందు ఆ ధునిలోకి కట్టెలుంటాయి కదా, ఆ కట్టెలను మరి ఆ పొయ్యిలోకి నెట్టాలి. అండ్ ఎలా నెట్టేవాడంటే ఆ కట్టెల్ని కుడికాలతోటి ఒక తన్ను తనేవాడు అనమాట. తంతే ఆ కట్టెలు అలాగా పొయ్యిలోకి వెళ్ళిపోయేవి. ఆ తర్వాత అక్కడ ఒక దీపం ఉండేదట, ఆ దీపాన్ని చేతితో ఆరి పడేసి ఆ తర్వాత ఆయన ఆ చావుడి ఉత్సవానికి బయలుదేరేవాడట. అది మనం ఇప్పటికి కూడా చూస్తూ ఉంటామండి. ఎన్నో గ్రామాల్లో ఇప్పటికీ వంట కట్టెల పొయ్యిలోనే చేస్తూ ఉంటారు. పాత రోజుల నుండి ఈ రోజుల్లో కూడా ఎప్పుడు ఎవ్వరూ కట్టెల పొయ్యిలో కానీ చివరికి శ్మశానంలో వెట్టివాడు కూడా శవాన్ని కాల్చేటప్పుడు కానీ ఎక్కడైనా కట్టెల్ని లేదా పుల్లల్ని కాళ్ళతో తోస్తారా? నేనైతే ఎక్కడ చూడలేదు, మీరెవరన్నా చూసారేమో నాకు తెలీదు. ఇతడు ధునిలో
కట్టెల్ని తాళ్లతోటి నిలబడేస్తున్నాడు లోపలికి. పుస్తకంలో స్పష్టంగా రాసింది, కావాలంటే గమనించండి, ఎప్పుడు భారతీయులు లేదా సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు అగ్నిని ఎప్పుడూ అవమానించరు. పొయ్యిలో అన్నం వండుకునేటప్పుడు కూడా పుల్లల్ని చేత్తో నెడతారు. శ్మశానంలో కూడా ఆ శవం గాలేటప్పుడు ఆ కట్టెలు కింద పెడితే కర్రతో నెడతారు. అంతేగాని కాలుతోటి ఎవరు కూడా కట్టెల్ని పొయ్యిలోకి నెట్టరండి. ఇక్కడ ఈయనంట కాలుతోటి ఆ కట్టెల్ని ఆ దురుణులకు తోసేసేవాడట. అది ఈయన అగ్నిహోత్రానికి ఇచ్చిన గౌరవము. ఒకసారి సాయి భక్తులు మరి సస్యరిత్రలో పరిశీలించండి. 150వ పేజీలో అంటే 20వ అధ్యాయంలో ఇలా రాసింది, ఊదీ ప్రసాదపు జలుడు అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదిపోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. అదంట సంగతి. ఈతను అక్కడికి మసీదుకి వచ్చిన భక్తులందరికీ అంటే ఈ హిందూ గొర్రెలందరికీ కూడా అతను మలమూత్రాలు విడిచి కాళ్ళతోటి కట్టెలు తోసి లోపలికి, చినిగిపోయిన బట్టలు మురికిబట్టిపోయిన ఉతకని వస్త్రాలు విడిచిన వస్త్రాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చించి ఆ దునిలో వేసి, దుని ఆరిపోయినాక వచ్చిన బూడిదనట్ట గుప్పిళ్లతోటి ఆ మసీదుకు వచ్చిన హిందూ గొర్రెలందరికీ కూడా పంచుతున్నాడట. వాళ్ళ మొహాన ఆ బూడిదతోటి బొట్టు పెడుతున్నాడట. అక్కడికి వచ్చిన వాళ్ళందరట ఈ ఊది ప్రసాదపు జల్లులు అమృతపు జల్లుల్లా అనుభవించుచూ ఉన్నారట. ఇక్కడ చాలా గొప్పగా వర్ణించి రాశారు. ఈ మసీద్ దగ్గర చేరిన గొర్రెల గుంపులో ఉన్న హిందువులందరికీ ఏమాత్రమైనా సరే ఇంకిత జ్ఞానం అనేది ఉంటే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలో అగ్నిహోత్రం చేసుకోవాలి, అగ్నిని ఆరాధించాలి. ప్రత్యేకంగా గృహస్థులు అగ్నిని తప్పనిసరిగా ఆరాధించాలి. ఈ ఆలోచన ఏమీ లేకపోగా, అగ్నిహోత్రం యందు శ్రద్ధాభక్తులు లేకపోగా, నిద్ర లేచిన దగ్గరుండి ఆ మసీద్ దగ్గర గొర్రెల గుంపులాగా మూగి ఆ ఫకీరు బయటకు వచ్చి అతను వెలిగించిన ధ్వని ఆరిపోయాక మిగిలిపోయిన బూడిద తీసుకొచ్చి ఈ హిందువుల దగ్గర నుంచి బాగా దక్షిణలు వసూలు చేసి వాళ్ళ చేతుల్లోనూ వాళ్ళ మొహం మీద ఈ బూడిద పెడుతూ ఉంటే వీళ్ళు ఈ హిందువులు గొర్రెలాగా పెట్టించుకొని ఆ ఊది జల్లులలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారట. ఇదే పుస్తకంలో 174, 175వ పేజీ కానీ పరిశీలిస్తే ఇలా ఉంది, ఒకప్పుడట ఆ షిరిడీలో కలరా రోగం వచ్చింది. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించే ప్రయత్నించిరి. అవేంటంటే, 1 కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు, 2 మేకను గ్రామంలో కోయరాదు, ఎవరైనా వీటిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవరని తీర్మానించిరి. అది కలరా బాగా విపరీతంగా వచ్చింది కదా, దానివల్ల ఈ కట్టెల బండ్లు గ్రామంలోకి వస్తే బయట వారి నుండి కలరా పాకుతుందేమోనని, లేదా మేకలు అలాంటివి కోస్తే ఈ కలరా వ్యాధి ఇంకా అక్కడ వ్యాపిస్తుందని వాళ్ళు కట్టుబాట్లు చేసేసి లోపలికి ఇలాంటివి రావడానికి వీల్లేదు అని తీర్మానం చేశారు. ఈయనకంట బాబాకి ఇదంతా వట్టి చేదస్తమని తెలియనట. అంటే ఈ బాబా ఇదంతా చేదస్తాం, నాకు కావాల్సిందే, కట్టెలు కావాలి మేకలు కావాలి అని ఈతను పట్టుబట్టి కట్టెల బండి ఒక దాన్ని ఊర్లోకి తెచ్చుకొని కట్టెలు తీసేసుకున్నాడు. ఇక్కడ ఇంకోటి రాసింది, ఊర్లో కట్టెలకు కరువు ఉండదట. అంటే ఏంటంటే, ఆ టైంలో కట్టెలకు బాగా కరువు ఉందట. కట్టెలు ఎందుకు వాడతారండి, సహజంగా వంట చేసుకోవడానికి వాడేవాళ్ళు ఆ రోజుల్లో. వంట చేసుకోవడానికి కూడా కట్టెలు దొరక కరువు ఉంటే ఈతనికి మాత్రం చలి కాచుకోవడానికి గ్రామ పంచాయతీ వాళ్ళు పెట్టిన నియమాన్ని కూడా ధిక్కరించి అదంతా ఒట్టి చేతిస్తాము అని అడ్డంగా వాదించేసి కట్టెలు వంట ఒకటి కొనుక్కొని గ్రామంలోకి తెప్పించుకొని చలి కాసుకోవడానికి మసీదులో పెట్టుకున్నాడు. ఎవ్వరూ కూడా అతనికి ఎదురు చెప్పడానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసించలేదట. ఎందుకు, ఇతను బూతులు తిడతాడు, తిరగబడి కొడతాడు, ఏవో అరబీ భాషలో అరిచి గొడవ గొడవ చేస్తాడు. ఎందుకులే తలనొప్పి అని అతను తెప్పించుకున్న ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకుండా పంచాయతీ వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నారట. ఈ విధంగా అంటే అతనికి దుని కొరకు కట్టెలు కావాల్సి ఉండను, కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయో దునిని వెలిగించే ఉంచును. చూసారా ఈ కవరింగు,
నిత్యాగ్నిహోత్రం చేసేవాడిలాగా బాబాట తన జీవితం అంతయు ధునిని వెలిగించే ఉంచెను. ఇతను చలిమంట వేసుకోవడానికి వేసుకున్న మంటని నిత్యాగ్నిహోత్రము తన జీవితం అంతా ఈ నిత్యాగ్నిహోత్రం చేశాడు అని షిరిడీ సాయి సంస్థాన్ వాళ్ళు పుస్తకం రాసి ఎంత బాగా కవర్ చేసి ప్రచారం చేసుకుంటున్నారో చూడండి. ఇతను వెలిగించిన అగ్నిహోత్రము, దాంట్లో ఆయన వేసే ఆహుతులు, దాని ముందుకు వచ్చిన ఆయన చదివే మంత్రాలు, అవన్నీ కూడా వీళ్ళ పుస్తకంలో నుండే ఇప్పటి వరకు మనం చూసాము. మరి షిరిడీ సాయిబాబా ఇంత గొప్పగా వెలగబట్టిన అగ్నిహోత్రానికి మరి ఎంతో కొంత మహత్యం కూడా ఉండాలి కదండి. ఆ మహత్యం గురించి, అంటే ఈ అగ్నిహోత్ర మహత్యం గురించి 63వ పేజీలో వివరించారు. ఒకసారి నేను మీకు అది చెప్తా. దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలికాచుకొనుచు ధునిలో కట్టెలు వేయిచుండెను. ధుని బాగా మండుచుండెను. కొంతసేపటి తర్వాత హఠాత్తుగా కట్టెల కుమారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయేరి. మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండే దీనిని చూసి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి. అంటే ఇక్కడ కథ ఏంటంటే, దీపావళి పండుగ ముందు రోజు, మరి అది బాగా చలిగా ఉండే సీజను, ఈ బాబా పాపం ఆ మంట ముందు కూర్చుని చలికాచుకుంటూ ఆ మంటలో ఈయన చేయిబెట్టేశారట. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్న నౌకరు ఇంకొక ఆయన ఇద్దరు కలిసి ఈ బాబాని వెనక్కి లాగారట. ఎందుకు అలా పెట్టావు అని అడిగితే అతను చెప్పిన కథ చూడండి. అక్కడికి దగ్గరలో అట ఎవరో ఒక కుమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమిని ఊదుచూ ఉందట. అంతలో ఆమె భర్త పిలిచాడట. ఆమె ఒడిలో ఉన్న బిడ్డ సంగతి మర్చిపోయి ఆమె వెంటనే లేస్తుందట. దాంతో ఆ బిడ్డ మండుచుని కొలిమిలో పడ్డాడు. వెంటనే ఆ ఈతని చేతని ఆ కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించాడటండి. అదంట సంగతి. ఒక కుమ్మరి స్త్రీ అట బిడ్డను ఒళ్ళో పెట్టుకొని కొలిమి ఊదుతూ ఉంటే భర్త పిలిచాడట, వెంటనే లేస్తుందట. ఇక్కడ పిలిచింది భర్తే కదండి. ఏదైనా రావణాసురుడు నరకాసురుడు వచ్చామని పిలిచాడా? వెంటనే భయపడిపోయి ప్రాణభయంతో గభాలన జమ్మని లేవడానికి అలా కుదరదు కదా. అక్కడ పిలిచింది కేవలం భర్తే. లోకంలో ఏ స్త్రీ అయినా కూడా బిడ్డని ఒడిలో పెట్టుకొని మర్చిపోయి లేస్తుందంటండి? అసలు అలా జరుగుతూ ఉందా? ఇక్కడ ఎంత గొప్పగా కథ ఒకటి కల్పించి రాశారో చూడండి. కుమ్మరి స్త్రీ ఒడిలో బిడ్డను పెట్టుకొని భర్త పిలిస్తే అలా చెంగున లేచిందట. బిడ్డ వెళ్ళేసేసి మంటలో పడిపోయిందట. వెంటనే ఈతను చెయ్యి అక్కడ ఆవిడ ఉన్న చోట ఆ కొలుములో పెట్టి బిడ్డను తీయడానికి ఈతను ఇక్కడ ఈ ధునిలో చేయిబెట్టాడట. అంటే ఇతను ధునిలో చేయిబెట్టకపోతే అక్కడ బిడ్డని అలా పెట్టకుండా తీయలేడా? మరి ఇతను భగవంతుడు కదా, సంకల్ప మాత్రం చేతనే ఈ జగతి మొత్తము కూడా సృష్టి స్థితి లయం జరుగుతుంది. ఇతను ఎదురున్న మంటలో చేయబెడితే అక్కడ కొలువులో పడిపోయిన బిడ్డని బయట తీయగలిగాడట. అందుకనే ఆయన చేయగలిగిందట, చేయి కాలిందట. అది ఈ ధ్వని మహత్యం ఇక్కడ అంత గొప్పగా వర్ణించి రాశారు. లోకంలో ఏ స్త్రీ అయినా కూడా బిడ్డను అలా ఒడిలో ఉంచుకుని మర్చిపోయి లేస్తుందటండి. పోనీ ఆమె ఏమైనా ద్రౌపది వస్త్రాభరణం సమయంలో ద్రౌపది గోవింద మాధవ మధుసూదన అని ద్వారకలో ఉన్న కృష్ణుని కేకబెట్టినట్టుగా ఈమె ఏమైనా సాయిని పిలిచిందా అంటే అదీ లేదు. అసలు ఆమెకు సాయి ఎవరో తెలియదు. ఆమె ఎక్కడో కొలిమ ముందు కూర్చొని పనిచేసుకునే ఒక కమ్మరి స్త్రీ అట. ఇక్కడ ద్రౌపది వస్త్రాభరణ ఘట్టంలో భగవంతుడు ఎంత వేగంగా వచ్చి ఆమెను రక్షించి ఉదరించాడో అంత స్పీడ్గా ఆ బిడ్డను ఇతను రక్షించినట్లుగా సాయిబాబా గొప్పగా వర్ణించి భాగవత కథ కొంచెం అలాగా మార్చేసి ఇక్కడ రాసేశారు. ఇదే కానీ నిజమైతే ఈ బాబా మతం వారికి లేదా ఈ సాయి భక్తులు ఎవరికి కూడా రోగాలు, నష్టాలు, కష్టాలు, ఈతి బాధలు, ప్రమాదాలు ఏమీ కూడా ఉండకూడదు, జరగకూడదు. ఎందుకంటే అసలు తలుచుకొని అసలు పట్టించుకొని ఈ సాయి అనే ఆయన ఎవరో కూడా తెలియని ఒక కమ్మరి స్త్రీ బిడ్డనే పొయ్యిలో పడిపోతే ఇతను రక్షించినప్పుడు పాప మరి నిరంతరము సాయి నామస్మరణం చేసి వాళ్ళ పిల్లలకి కూడా సాయిరామ్, సాయి కృష్ణ ఇలాంటి పేర్లు పెట్టుకొని ఎప్పుడు షిరిడి వెళ్ళి అక్కడ సమాధి దగ్గర దర్శనం అది చేసుకుంటూ సాయిబాబా హారతులకు వాడికి అటెండ్ అయ్యి ఇంట్లోకి వచ్చిన సస్యరిత్ర చదువుకొని ఆ ఊది బూడిద ప్యాకెట్లు తెచ్చుకొని బీరువాల్లోనూ పుస్తకాల్లోనూ ప్యాకెట్ సంచుల్లోనూ మంచాల్లోనూ దిండు కింద బ్యాగుల్లోనూ మొత్తం అన్ని చోట్ల కూడా పెట్టుకొని ఇదిలా పెట్టుకుంటే చాలు కలిసి వస్తుంది, మాకే బాధలు ఉండవు అని ఇంత నిశ్చింతగా బతికే సాయి భక్తులకి ఏ విధమైన కష్టము ఉండకూడదు ఈ కథ ప్రకారం చూసుకున్నట్లయితే.
సరే, ఈ ధ్వని గురించి ఎక్కిరాల భరద్వాజ గారి కవరింగ్ ఒకసారి చూద్దాము. శ్రీ సాయి లీలామృతం అనే ఎక్కిరాల గారు రచించిన పుస్తకంలో 22-23 పేజీలు ఒకసారి చూడండి. ఆయన నిరతాగ్నిహోత్రము లేక ధ్వని నిర్వహించేవారు. ఈ సాయిబాబా అట నిత్యాగ్నిహోత్రం నిర్వహించేవాడట. ఈ ఎక్కిరాల భరద్వాజ అనే అతను వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన. ఈయనకి అగ్నిహోత్రం ఎలా చేస్తారో తెలియదండి, కర్మ. ఇప్పుడు నేను పైన చెప్పిన విధంగా అతను మంట వేసి దానిలో పాతగుడ్డలేస్తూ కాలుతోటి కట్టెలను నీడుతూ మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేస్తూ ఆ బుడిని తీసుకొచ్చి హిందువులకు పంచుతుంటే ఈ బ్రాహ్మణ పుట్టకు పుట్టిన ఎక్కిరాల భరద్వాజ గారు దాన్ని నిత్యాగ్నిహోత్రము అని వర్ణించి రాసిపడేస్తారు. 23వ పేజీలో ఇలా రాశారు, అక్కడ ధ్వని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయ చెప్పారట. ఎందుకు ఇక్కడ మంట అని అడిగితే అందరి పాపాలు దహించడం కోసం ఈ మంట అని చెప్పారట సాయిబాబా. ఎక్కిరాల గారు గొప్పగా మేకప్ వేసి కవర్ చేసిన గొప్ప వ్యాఖ్యానం అది. బైబిల్లో ఎలా అయితే అందరి పాపాల కోసం ఏసు చనిపోయాడు అనేసి ప్రచారం చేసుకుంటున్నారో, ఈ సత్చరిత్రలో అందరి పాపాలు దహించడానికి ఈయన ధ్వని వేస్తున్నాడు అనేసి ప్రచారం చేస్తున్నారండి. అంటే ఇక ఎవరు ఎన్ని పాపాలు చేసినా, ప్రత్యేకించి సాయి భక్తులు ఎన్ని పాపాలు చేసినా, ఈ సాయిబాబా వెలిగించిన మసీదులో మనం మంటలో పడి తగలబడిపోతాయన్నమాట. ఇంకా ప్రాయశ్చితం కానీ లేదంటే మారడం కానీ, మంచి మనస్సు అలవర్చుకోవడం కానీ, మంచి అలవాట్లు చేసుకోవడం కానీ ఏం అవసరం లేదన్నమాట. ఎన్ని పాపాలు చేసినా కూడా ఆ ధ్వనిలో పడి ఆ పాపాలన్నీ కాలిపోతాయి. ఆ సాయిబాబా ఈ పాపాలన్నింటినీ కాల్చేస్తారు, వీళ్ళేమో పుణ్యాత్ములైపోతారు. ఇది టోటల్గా ధ్వని మహత్యం. ఇప్పుడు ఒక విషయం అండి, ఇంతకుముందు మహాభారతంలో అగ్నిహోత్ర మహత్యము, అగ్నిహోత్రము చేసే విధి విధానము, అగ్నిస్వరూపము గురించి కృష్ణ పరమాత్మ ధర్మరాజుల వారికి చేసిన ఉపదేశం గురించి నేను చెప్పాను. ఇప్పుడు ఈ షిరిడి సాయిబాబా అనే ఆయన వేసిన ధ్వని, దానిలో ఆయన వేసిన ఆహుతులు, ఇవన్నీ కూడా ఆ సాయి సచరిత్ర పుస్తకంలో రాసి ఉన్నవి చెప్పాను, వివరించడం జరిగింది. ఇవి రెండు కూడా దీనిని బట్టి ప్రేక్షకులు కంపారిజన్ చేసుకోండి. ఏది అగ్నిహోత్రము? కృష్ణ పరమాత్ముడు విధి విధానాలతో చెప్పింది అగ్నిహోత్రమా? ఈ షిరిడి సాయిబాబా చేసింది అగ్నిహోత్రమా? అగ్నిహోత్రాన్ని ఎక్కడైనా అలా చేస్తారా? ఎంతోమంది హిందువులలో కూడా అగ్నిహోత్రము అది హోమము అవన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఎవరైనా అగ్నిహోత్రం చేస్తారా? ఒక్కసారి ఊహించుకోండి, ఒక పాడుపడిపోయిన మసీదులో ఒక ఫకీరు స్నానాధికాలు ఇవేమీ కూడా లేకుండా కూర్చొని ఒక సంచి నిండా నాటు పొగాకు పెట్టుకొని చుట్టలు గాల్చుకుంటూ రాత్రంతా చలిమంట వేసుకుంటూ, రాత్రి ఎప్పుడైనా అవసరం వస్తే మల విసర్జన మూత్ర విసర్జన కూడా ఆ ధుని దగ్గరే చేసుకుంటూ, అతనికి ఎప్పుడైనా తన ఒంటి మీద వస్త్రాలు తీసేసి కొత్త వేసుకోవాలని అనిపించినప్పుడు ఆ విడిచిన చిలిగిపోయిన మురికి బట్టిపోయిన వాసన వస్తూ ఉన్న పాత వస్త్రాలు మొత్తము తీసి చించి నగ్నంగా మంట ముందు నుంచొని మంటలోకి విసిరేసి, ఆ తర్వాత అతడు ఎప్పుడైనా బయటికి వెళ్లాల్సి వస్తే ఉత్సవానికి, చావిడి ఉత్సవానికి కుడిగాలతోటి కట్టెల్ని మంటలోకి నెట్టేసి చేత్తో దీపం ఆర్పేసి ఈ విధంగా చేసిన ఈ చర్యలన్నింటినీ కూడా నిత్యాగ్నిహోత్రము, పరమ పవిత్రము అని వర్ణించారు. సాయి భక్తుల్ని సూటిగా అడుగుతున్నాను, ఈ విధంగా మీరు ఇళ్లలో అగ్నిహోత్రం చేయాలనుకుంటే చేస్తారా? ఇలా ఇంకెవరైనా అగ్నిహోత్రం చేస్తుంటే ఇది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? అగ్నిహోత్రంలోకి ఇలాంటి మలమూత్రాలు, చినిగిపోయిన బట్టలు ఇలాంటి ఆహుతులు వేస్తారా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. అదేమంటే ఈ సాయి భక్తులు చెప్పే సమాధానం ఏంటంటే, అతడు దత్తాత్రేయ స్వరూపము, అవధూత, అవధూతలు అంటే అంతే ఉంటారు, వాళ్ళు స్నానాలు చేయరు, ముఖం కడుక్కోరు, బట్టలు మార్చుకోరు, చినిగిపోయిన బట్టలు వేసుకొని మురికి మురికిగా చొంగ గార్చుకుంటూ చీమిడి గార్చుకుంటూ మలమూత్రాలు ఎక్కడ పడితే అక్కడ వదులుతూ అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు. అదంతే అవధూత అనడానికి డెమినిషన్స్ ఇవే. అతను సాక్షాత్తు భగవంతుడు, భగవత్ స్వరూపము. ఈ కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడం కోసం, లోక కళ్యాణం కోసం వచ్చిన భగవద్ అవతారము. ఇంక ఇలాగే చెప్తారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి,
మలమూత్రాలు వదలడము, చీమిటి చొంగగార్చుకోవడము, బూతులు తిట్టడము, పొగాకు చుట్టలు కాల్చడము, మేక మాంసం తింటము, ఇవన్నీ కూడా అవధూత లక్షణాలే. అంటే స్నానం చేయడానికి ఇక్కడ ఓపిక ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. మలమూత్రాలు వదలడానికి, కనీసం బయటికి వెళ్ళడానికి ఓపిక ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు అవధూతలకి. మూడు పూట్ల భిక్ష తెచ్చుకొని పీకల దాకా తినడానికి ఓపిక ఉంటుందా? మూడు పూట్ల షిరిడీలో ఉన్న ఇళ్లల్లో భిక్ష అడిగి తెచ్చుకొని తినడమే కాకుండా మసీదులో మేక పలావు కూడా ఓపికగా, ఇంట్రెస్ట్గా, రుచి అభిరుచి కార్యక్రమంలో చేసిన శ్రద్ధగా వండి తినడానికి ఉంటుందా ఓపిక? స్నానం చేయడానికి, కాస్త ఉతికిన బట్టలు ధరించడానికి, చీమిడి చొంగ తుడుచుకోవడానికి, మలమూత్రాలు విసర్జించడానికి, కాస్త ఆరు బయలకు వెళ్ళడానికి ఉండదా ఓపిక? ఇవేనా అవధూత లక్షణాలు? ఇవి భగవంతుడి లక్షణాలు అంటారా వీటిని? ఇలా చలిగాసుకోవడానికి మసీదులో మంటేసుకొని, ఆ మంట ఆరిపోయిన తర్వాత మిగిలిపోయిన బూడిదని ఊది అనే పేరుతో తెచ్చుకొని హిందువులు మొహాన్ రాసుకొని నోట్లో వేసుకొని తిని తల మీద వేసుకొని చల్లుకొని తెచ్చి పరమపవిత్రంగా ఇళ్లలో పూజా మందిరాల్లో పెట్టుకుంటున్నారు అంటే అది తెలివి అనాలా, అజ్ఞానం అనాలా, ఏమనాలి? అది మాత్రము మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. మన ప్రవచనకారులు, ఆధ్యాత్మికవేత్తలు కూడా కొందరు ఈ సాయిబాబా పక్షంలో నిలబడి మాట్లాడే వాళ్ళు ఏం చెప్తారంటే, అతడు నిత్యాగ్నిహోత్రం వేశాడు, అతడు హిందువు అని చెప్తున్నాడు. అంటే నిత్యాగ్నిహోత్రం ఈ ప్రవచనకారులు, ఆధ్యాత్మికవేత్తలు కూడా వాళ్ళ ఇళ్లలో ఇలాగే వేస్తున్నారేమో బహుశా, అది వారికి తెలియారు మరి. ఇదండి షిరిడి సాయిబాబా వెలగబెట్టిన నిత్యాగ్నిహోత్రము. ఆయన టాయిలెట్, ఆయన డస్ట్బిను, ఆయన విశ్రాంతిగా కూర్చొని చుట్టాలు కాసుకునే ప్లేసు మొత్తం అంతా కూడా దుని దగ్గరే. అయినా సరే షిరిడి సాయిబాబానే మాకు భగవంతుడు, మాకు గురువు. ఆయన చేసిన నిత్యాగ్నిహోత్రము లేదా ఈ ధుని అనేది ఏదైతే ఉందో దానిలోని బూడిదే మాకు పరమ పవిత్రము, ఆ బూడిదే మాకు మోక్షాన్ని కలిగిస్తుంది అని నిరంతరము సాయిబాబాని భగవంతుడిగా కొలిచే వాళ్ళని మాత్రం నేను మహామేధావులని తప్పకుండా ఒప్పుకుంటాను. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణ అర్పణం.